అలాగే ఈ విశాలాంధ్రలో ఒక ఆసక్తికరమైనటువంటి ఎడిటోరియల్ చూశాను. ఆసక్తికరమైన ఎందుకన్నానంటే చదివితే మనకు అర్థమైపోతుంది. ఒకసారి నేను అది తప్పకుండా మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను, చూద్దాము. ఇదండి ఏంటది, ప్రజాశక్తిని చాటినటువంటి ఐరాస తీర్మానం, ఇది శీర్షిక. ఒక్కసారి ఇందులో ఆ రాసినటువంటి రచయిత ఎవరో తెలియదు, ఇది ఎడిటోరియల్ కిందకు వస్తుంది. యా బెంచాకో రాసినటువంటి వ్యక్తి బెంచాకో. ఆయన వాడినటువంటి పదాలు ఒక్కసారి చూడండి. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సోమవారం తీర్మానాన్ని ఆమోదించడం ప్రజాశక్తిని చాటి చెబుతోంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం క్షేత్రస్థాయిలో పటిష్టవంతంగా అమలు జరిగేలా చూడడం తదుపరి దశ కార్యాచరణ. దాదాపుగా 6 నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా ప్రాంతంలో బాంబులు కురిపించి మారణకాండ జరిపిన తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తక్షణం కాల్పుల విరమణ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని ఖండిస్తూ అనేక దేశాల్లో లక్షలాది మంది ప్రదర్శనలు జరిపారు. అర్థమవుతోందా? ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దుర్మార్గం అంట. మరి ఇజ్రాయెల్ మీద మొదట దాడి చేసిన దుర్మార్గులు ఎవరు? ఆ విషయాన్ని చెప్పరు. ఎప్పుడూ కూడా ఈ కమ్యూనిస్టు పత్రికలు కానీ వారి రచయితలు కానీ ఉన్న విషయాన్ని చెప్పరు. మీరు చూడండి ఆ రాతలు చూడండి, అందులో ఉన్నటువంటి వాంతులు విరోచనాలు కూడా చూడండి. ఏంటది, గత 7 అక్టోబర్ రాత్రి హమాస్ పోరాట దళాలు ఇజ్రాయెల్పై దాడి జరిపాయి. హమాస్ పోరాట దళాలా? ఉగ్రవాదులా? హమాస్ తీవ్రవాదులా? చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి వాళ్ళని చంపి హింసించి ఆ వీడియోలను బయటకు రిలీజ్ చేసినటువంటి వాళ్ళు పోరాట యోధుల, హమాస్ పోరాట యోధులంట. అందుకనే ఇది చదవమని చెప్పి చదివి వినిపిస్తానని చెప్పింది. కాంటెక్స్ట్ డెలివరీ చూడండి ఎలా ఉందో. గత 7 అక్టోబర్ రాత్రి హమాస్ పోరాట దళాలు ఇజ్రాయెల్పై దాడి జరిపాయి. దాడిలో దాదాపుగా 1100 మంది మృతి చెందారు. పోరాట దళాలు హాయిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ పౌరుల మీద దాడి చేస్తే 14 మంది చనిపోయారు. పోరాట దళాల వాళ్ళు సామాన్య పౌరుల మీద దాడి చేస్తే తీవ్రవాదులు అవుతారా, పోరాట దళాలు అవుతారా? సరే ఇప్పుడు భద్రతలు దానేమంటారు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీతో ఫైట్ చేసిందా? కాదు కదా, సామాన్యులు ఎత్తుకుపోయారు వ్యాన్లలో వచ్చి. ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీరు? దాదాపుగా 7 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పాలస్తీనాపై హింసాకాండ జరుపుతూ ఉంది. దీన్ని భరించలేని హమాస్ వీరులు ఇజ్రాయెల్పై బాంబులతో దాడి చేశారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం రెచ్చిపోయి గాజాలో హాస్పిటల్స్ పైన, జనావాసాల పైన బాంబులు కురిపించి పిల్లలు, స్త్రీలు అనే విచక్షణ లేకుండా ఇంతవరకు 30,000 మందికి పైగా ప్రజలను చంపివేశారు. ఫర్ ఎగ్జాంపుల్, రేపొద్దున్న అమెరికాలో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల మీద ఆకస్మికంగా దాడి చేసి అక్రమంగా చొరబడి తీవ్రవాదులు కొంతమంది మనలో ఉన్నవారిని ఎత్తుకుని పోతే, మన పిల్లల్ని, మన తల్లుల్ని, మన వ్యక్తుల్ని ఎత్తుకుపోతే, 1000 మందిని చంపేస్తే మనం శుద్ధపోసలు లెక్క ఇలాగే మనం నిస్తేజంతో ఇలాగే ఉండిపోయి ప్రపంచం ముందు మంచి మార్కులు కొట్టేయాలని ఆలోచన. మనం రిటాలియేషన్ ఇవ్వమా? మనం ప్రతిఘటించమా? మనం దాడులు చేయమా? జాలి, దయ, కరుణ చూపిస్తామా? యుద్ధం అంటూ మొదలయ్యాక, యుద్ధం మొదలు కానంత వరకే శాంతి ఒప్పందాలు. వన్స్ మొదలయ్యాక ఇక సర్వనాశనమే, అటో ఇటో తేలిపోవాల్సిందే. అందులోని ఇజ్రాయెల్ విషయంలో వాళ్ళు సచ్చి బతికినటువంటి వాళ్ళు. ఎక్కడా కూడా వారి మీద జరిగిన దాడులే మనకు కనిపిస్తూ ఉంటే, ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి యూదుల చరిత్రను గమనిస్తే ఎన్ని రకాల హింసలు పడ్డారు వాళ్ళు చరిత్రలో. లక్షలాది మంది ఊచకోతకు గురయ్యారు. వారు పోరాట యోధులు. వారి మీద ఆకస్మికంగా దాడి చేసినటువంటి వీళ్ళు అనవసర వివాదంతో ఒకసారి యుద్ధానికి కారకులయ్యారు. ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపము, హమాస్ మొత్తం కూడా నాశనమయ్యేదాకా అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. హాస్పిటల్స్ పైన దాడి జరుగుతున్నది చేస్తున్నారని చెప్తూ ఉన్నారే, మరి హాస్పిటల్స్ క్రింద సెల్లార్లు అదే ఇవి కట్టుకుని అక్కడ ఉన్న స్వరంగాలు ఏర్పాటు చేసుకుని అక్కడ తీవ్రవాదులు మకాం వేస్తుంటే మరి హాస్పిటల్స్ మీద దాడి చేయకుండా ఎలా ఉంటారు? ఈ 1400 మందిని చంపినటువంటి ఘటన మర్చిపోయేలా చేసి ఈ 30,000 మంది ఈరోజు చనిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారే. ఈ రెండు దారుణాలే కదా, అది చేయకపోయింది, జరగకపోయింది. అది అయినా ఈ 30,000 మంది చనిపోయారనేది అంతర్జాతీయ కథనాలు. అవి ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఎంత హిపోక్రసీ కనిపిస్తోంది చూడండి. ప్రపంచంలో 100కు పైగా దేశాలు పలస్తీనాకు మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి సైతం ఇజ్రాయెల్ హింసాకాండను ఖండిస్తూ కాల్పుల విరమణకు తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ యుద్ధకాండకు అమెరికా, నాటో దేశాలు, పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. అయితే క్రమంగా ఇజ్రాయెల్ను సమర్థించే దేశాలు తగ్గిపోయాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇజ్రాయెల్ కాల్పులను విరమించాలని కోరారు. అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సందర్భంగా కాల్పుల విరమణపై బైడెన్ మాట్లాడారు. అక్కడ కూడా ఇదే ఎందుకు మాట్లాడారు, ఇజ్రాయెల్కు అనుకూలంగా గెలవాలి కదా. మళ్ళీ 6 నెలలుగా ఇజ్రాయెల్కు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఆయుధాలను విక్రయిస్తూ ప్రయోజనం పొందుతోంది అమెరికా. పలస్తీనా నగరాలను, పట్టణాలను ధ్వంసం చేశారు. గాజా ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఆహారం, మందులు, తదితర వస్తువులను గాజా ప్రాంత ప్రజలకు
అందకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. ఏమాత్రం మానవత్వం లేకుండా చంటి పిల్లలున్న హాస్పిటల్స్ పైన కావాలని బాంబులు కురిపించి హతమార్చారు. ఆహార వస్తువులను విమానాలు హెలికాప్టర్ల ద్వారా కిందకు జారవిడుస్తూ ఉండగా వాటిని తీసుకునేందుకు పరుగులు పెడుతున్నటువంటి పిల్లలు, స్త్రీలపైన బాంబులు వేసి వందలాది మందిని హతమార్చారు. ప్రతిరోజు ఇలాంటి దుర్మార్గాలకే పాల్పడుతూ ఉన్నారు. పలస్తీనా ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. పలస్తీనా ప్రాంతాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రకటించిన ఇప్పటివరకు అలాంటి ప్రకటన చేయలేదు. కేవలం వారి దృష్టిలో హమాస్ అంటే ఉగ్రవాదులు కాబట్టి ఆ ఉగ్రవాదుల సంహారం జరిగే వరకు యుద్ధం ఆగదని మాత్రమే చెప్పాడు నెతన్యాహు. గత 2 నెలలుగా కాల్పుల విరమణ తీర్మానానికి బ్రిటన్, అమెరికాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. భద్రతా మండలి సమావేశానికి బ్రిటన్ హాజరు కావడం లేదు. అమెరికా వీటో చేసింది. సోమవారం భద్రతా మండలి కాల్పుల విరమణ తీర్మానాన్ని ఆమోదం చేసింది. కాల్పులు విరమించి శాంతిని నెలకొల్పాలని బ్రిటన్, అమెరికా తదితర పశ్చిమ దేశాల్లో వేలాది మంది తాజాగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరుపుతూ ఉన్నారు. అయినా ఇక్కడ ఒక విషయాన్ని ఎందుకు చెప్పలేదు ఈ రచయిత, ఈ సంపాదకీయం రాసినటువంటి వ్యక్తి బెంచోకో, ఏంటంటే రంజాన్ మాసంలో, ఈ రంజాన్ మాసం ఎంత ఉంటుందో అంతకాలమే యుద్ధాన్ని ఆపాలి, కాల్పులు తాత్కాలిక కాల్పుల విరమణ అని చెప్పారు తప్ప శాశ్వతముగా కాల్పుల విరమణ జరగాలని చెప్పేసి అక్కడేమీ వీటో పాస్ చేయలే. సో దీని వెనక ఏముంది అంటే ఈవెన్ అంతర్జాతీయంగా కూడా ఏ రాజకీయాలు నడుస్తున్నాయో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కేవలం ఇవన్నీ కూడా పాలిటిక్సే. బ్రిటన్లో అత్యంత భారీగా శాంతి కాముకులు అనేక ప్రధాన వీధుల్లో ప్రదర్శనలు, ధర్నాలు జరుపుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఆ 1400 మందిని చంపేశారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఆ 1400 మంది కూడా ఈ పోరాట యోధులు కూడా శాంతి కాముకులే. ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ లండన్ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో ఏనాడు జరగనంత భారీగా నిరసన ప్రదర్శనలు చేస్తూ మంత్రులను సైతం ఈ మార్గాల్లో తిరగకుండా నిలువరించారు. ప్రభుత్వం మాత్రం ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ గాజాపై మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వచ్చింది. ఎట్టకేలకు రంజాన్ పండుగ ముగిసే వరకు కాల్పుల విరమణకు అనుమతించింది. కార్మిక నాయకులు కాల్పుల విరమణకు మద్దతు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పలస్తీనాకు మద్దతు తెలియజేస్తూ ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తున్నందున ఈ తీర్మానాన్ని పశ్చిమ దేశాలు అనుమతించాయి. అయితే తీర్మానాన్ని అమలు చేయడం అది ముఖ్యమైన అంశం. బ్రసెల్స్, లండన్, వాషింగ్టన్ తదితర నగరాల్లో కాల్పుల విరమణకు దౌత్యవేత్తలు అనుకూలతలు ప్రదర్శించాలని, లేకుంటే అంతర్జాతీయంగా ప్రభుత్వాలు ప్రజల మద్దతును కోల్పోతాయని హెచ్చరించారు. ప్రజలు పశ్చిమాసియా ప్రాంతంలోని పలస్తీనాకు మద్దతు పలుకుతూ అమెరికాను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్పై యెమెన్ దాడులను అమెరికా నిలువరించలేకపోతోంది. అలాగే ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకలపై యెమెన్ దాడులు సాగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే మార్గాల్లో భారీగా ధర్నాలు జరుగుతున్నందున ఆయన మరో మార్గంలో కార్యాలయానికి వెళ్లవలసి వస్తోంది. ఈ పరిస్థితిపై డెమోక్రాట్లు, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా మండలి కాల్పుల విరమణకు తీర్మానం చేయడం చరిత్రాత్మకమైంది. ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్, ఇతర ఐరాస సభ్య దేశాలు తప్పక అమలు చేయవలసి ఉంటుందని చైనా రాయబారి ఝాంగ్ జన్ అన్నారు. ఇక ఇతర సభ్య దేశాలు కాల్పుల విరమణ అమలుకు కృషి చేస్తామని ప్రకటించాయి. తీర్మానం చేసిన తర్వాత కూడా బ్రిటన్ ఆయుధాలను సరఫరా చేసినట్లయితే మా మద్దతుకు అర్థం ఉండదు, తమపై ఒత్తిడి చేస్తున్నందున అమెరికాను శిక్షించాలని ఇజ్రాయెల్ మాట్లాడుతోంది. దౌత్యవేత్తలు గాజా ప్రాంతాన్ని సందర్శించాలని, అక్కడ జరుగుతున్న పరిణామాలను, దారుణ హింసాకాండను గుర్తించాలని, ఒకవేళ తిరస్కరిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని ధర్నా చేస్తున్న ప్రజలు హెచ్చరించారు. గాజాలో శాంతి కోసం మరో జాతీయ ప్రదర్శన రానున్న శనివారం బ్రిటన్లో జరగనుంది. న్యూయార్క్లోనూ భారీ ప్రదర్శనే జరుగుతుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడులపై బ్రిటన్ నిర్లక్ష్యంగా ఉందని, యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని, పలస్తీనాను అక్రమంగా ఆక్రమించిందని, దీనికి అంతం పలకాలని ప్రదర్శనల నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఇది సంపాదకీయం. సో ఎడిటోరియల్ కాలంలో ఉండేటటువంటి విషయాలు ఎంత స్థాయిలో ఉంటాయో, ఏ విధంగా తమకు నచ్చినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని ప్రజెంట్ చేస్తారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో రేపొద్దున నేను చెప్పాను కదా, రేపొద్దున మన భారత్ పైన ఎవరైనా దాడి చేస్తే మనం దానికి తిరిగి కౌంటర్ ఇవ్వడానికి కూడా ఇలాంటివి చదివితే కౌంటర్ ఇస్తే మనం, అంటే కౌంటర్ ఇచ్చిన వాడు తప్పు అవుతాడు. ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద ఈ చెంప కూడా చూపించాలి అన్నట్లుగా పనికి మాలినటువంటి సిద్ధాంతాలని పెంపొందించేటటువంటి సంపాదకీయాలు ఇవి.